అనగనగ ఓ ఎండు ఎడారిలో ఓ ఒంట సంచరిస్తూ ఉండేది. తన సాధు హృదయంతో ఆ ఒంట తోటి జంతువులతో బాగా కలిసిమెలిసి ఉండేది. ఒకరోజు యథావిధిగా ఆ ఒంట సంచరిస్తూ ఉండగా నిండు వెలుగుతో ప్రత్యక్షమయ్యాడు దేవుడు. భక్త, నీ సహృదయానికి మెచ్చి నీకో వరాన్ని ప్రసారిస్తున్నాను. నీకేం కావాలో కోరుకో. స్వామి, నాకున్న ఈ కొద్దిపాటి పొడుగాటి మెడతో ఆకుల్ని తెంచాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకే ఇంకొంచెం పొడుగైన మెడను ప్రసాదిస్తే కష్టపడకుండా ఆహారాన్ని సేకరించుకుంటాను. తదాస్తు. వరాన్ని ప్రసాదించి దేవుడు మాయమయ్యాడు. ఒంటే బాగా పొడుగైన మెడను పొంది చాలా సంతోషించింది. అసలు ఒంటిని కష్టపెట్టకుండా ఆకుల్ని తెంచడం మొదలుపెట్టింది. ఇలా క్రమక్రమంగా కష్టానికి దూరంగా ఉంటూ బద్ధకస్తురాలిగా మారిపోయింది. కనీసం కదలడానికి కూడా ఇష్టపడని ఈ ఒంటే సంపూర్ణ సోమరిభూతాన్ని నామకరణాన్ని పొందింది. ఒకరోజు పెద్ద తుపారు రావడంతో తోటి జంతువులు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్ళాయి. ఒంటె కూడా తన భారీ శరీరాన్ని ఈడ్చుకుంటూ సురక్షిత ప్రదేశం కోసం వెతకసాగింది. చివరకు ఓ గుహ కనిపించడంతో ఎలాగైనా అందులో చేరుకొని తలదాచుకోవాలనుకుంది. కానీ ఆ గుహ చాలా చిన్నది కావడంతో దాని భారీ శరీరం అందులో పట్టకపోయేసరికి తనను కష్టపెట్టకుండా బతికిస్తున్న దాని మెడను కాపాడుకుందామన్న ఉద్దేశంతో తలను గుహలోనకు పెట్టింది. అదో నక్కల నివసించే గుహని తెలుసుకొని బెదిరిపోయింది. అడుక్కునేవాడికి అర్ధరూపాయ దొరికినట్టు ఎప్పుడెప్పుడు అని కక్కుర్తిగా ఎదురుచూస్తున్న నక్కలకు పిలిచి పాయసం పెట్టినట్టు ఒంట మెడ దొరకడంతో ఒక్కసారిగా అన్నీ విరుచుకపడ్డా. విడిచిపెట్టమని ఎంత ఏడ్చినా ఒంటెకు లాభం దక్కకుండా పోయింది. అయ్యో, నాకే కనుక ఈ పొడుగు మెడ ఉండకుండా ఉండి ఉంటే నేను ఎంతో కష్టపడి చలాకీగా ఉండి ఉండేదాన్ని. ఇలా సోమరిగా మారి కుక్క చావు చచ్చుండేదాన్ని కాదు. అందుకే అంటారు భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడాలి అని. అలా బాధపడుతూ ఒంటె తన ప్రాణాన్ని విడిచింది.